ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం తగ్గు మందు కూడా అందించలేని దుస్థితి నెలకొందని ముస్తాబాద్ బీఆర్ఎస్ మండల యూత్ నాయకుడు శ్రీరామ్ స్వామి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పొద్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన పరిశీలన అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖాన అత్యంత దయనీయ స్థితికి చేరుతుందని, కనీస వైద్యానికి కూడా అందులో లేక నిరుపేదలు అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రైవేట్ను ఆశ్రయించి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రి దుస్థితిపై మండల వైద్యాధికారిని డాక్టర్ గీతాంజలిని వివర కోరగా స్టాఫ్ కొరత ఉందని, అదేవిధంగా ప్రభుత్వం సకాలంలో మందులు అందజేయడం లేదని అన్నారు. వారి వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ప్రాథమిక వైద్యశాలలో బీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే, కనీసంగా హాస్పిటల్లో అవసరమైనటువంటి బీపీ ట్యాబ్లెట్లు కానీ, షుగర్ ట్యాబ్లెట్లు కానీ, దగ్గు సిరప్లు కానీ, తర్వాత ఆయింట్మెంట్లు కానీ, ఇట్లాంటివి కూడా కనీసం అవసరం ఉన్నటువంటి మందులు కూడా హాస్పిటళ్ళలో సిద్ధంగా లేవని, కావాల్సిన వారికి హాస్పిటల్లో మందు లేక అందరు కూడా వాపస్ పంపిస్తున్నారనేటువంటి విషయము మా దృష్టికి రావడం జరిగింది. పోతుగలు ముస్తాబాద్ మండలంలోని పోతుగల హాస్పిటలే కాదు, సిరిసిల్ల రాజన్న సిరిసిల్లలోని ఏరియా హాస్పిటల్ అదే పరిస్థితున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అదే పరిస్థితున్నది. ప్రభుత్వము మొద్దు నిద్రపోతూ ఉన్నది. హాస్పిటల్ను పూర్తి స్థాయిలో మర్చిపోయినాయి. ఒక 15 రోజులలో కావాల్సినటువంటి స్టాఫ్ను అంతా భర్తీ చేసి హాస్పిటళ్లకు కావాల్సినటువంటి మెడిసిన్ అంతా ఇవ్వకుంటే రానున్న రోజులలో మేము హైదరాబాద్కు వచ్చి అవసరమైతే సీఎం గారి కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి మేము వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన పార్టీ యువజన విభాగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలారా, అర్థమైందా? కాంగ్రెస్ పాలన అర్థమైందా? తెచ్చుకున్న తెలంగాణ గంగల కలిసింది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా బాగుపడింది? మార్పు 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 అని బంగారు భవిష్యత్తున్న తెలంగాణలో మంట కలిపినటువంటి పని చేయటటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు పేద ప్రజలకు కనీస అవసరాలైన విద్యా వైద్యం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆలోచించి అన్ని గవర్నమెంట్ హాస్పిటళ్లకు మందులు సరఫరా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.